हरि गोविंद गोपुरनंदन गोविंद కొంచెం స్పీడ్ చేయాల చెప్తాను రండి బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోబంధులకి హిందూ బంధులకు అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి గోబంధులకి యావత్ భారతదేశంలో చూస్తున్నటువంటి ఫేస్బుక్ లైవ్ ద్వారా వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా జై గోమాత జై గోమాత జై గోమాత లుక్ మొత్తం మనం వెళ్ళిపో అందరికీ ఇది ఒక బాధ్యత విశేషించి మన భారతదేశంలో దాని యొక్క విలువని దైవంతో సమానంగా గుర్తించి ఆరాధించేటటువంటి పద్ధతి యుగ యుగాలుగా సాగుతూ వస్తోంది ఈ దేశంలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా దానిని విశ్వసించి धरती मेरी माँ है धनुर्धारी मेरा पिता है धर्म मेरा जीवन है धर्म पत्नी मेरा चाया है धर्मराज मेरा बंधु है धर्मस्थल मेरा निवास है देश से प्यार नहीं करते देश से प्यार करते दुश्मन मेरा क्रोध है दुश्मनी किसी से लेना नहीं चाहते हैं हम धैर्यम सर्वत्र साधनम कहने वाले हैं धैर्य मेरा दिल है दिल की धड़कन मेरे गुरु है दिल वाले भारत के लोग धन कमाना नहीं जानते धन्यवाद देना चाहते हैं धनवान भारत माँ को बनाना चाहते हैं धन्यवाद स्वामी गणेशन महाराज को देना चाहते हैं हम दरगाह के उपासक नहीं हम दुर्गा माता के उपासक है हम दरगाह के उपासक नहीं हम दुर्गा माता के उपासक है हम द्वारका मेरा घर है द्वारका मेरा घर है द्वारकाधीश मेरा आत्मा है दो भाई को धन्यवाद देना चाहते हैं हम दो गाय को हर घर में देखना चाहते हैं दो नारी की अपमान सहना नहीं चाहते हम दो नारा जय जवान जय किसान लेके आगे बढ़ना चाहते दुकान सेवा की खोल के बैठे हैं हम दो कान खोल के सबकी बात सुनते हैं हम दर्पण बन के जीना चाहते हैं हम दर्पण बन के जीना चाहते हैं हम धड़कन दिल की रुकने से पहले पाकिस्तान में भगवा ध्वज लहराना चाहते हैं हम भारत माता की जय जय भारत माता की जय जय गो माता की जय ఆశీర్వాదపూర్వకమైనటువంటి అంశం ఘట్టం ఈరోజు ఆవిష్కృతం అవుతోంది ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా వారు ఇక్కడికి వేంచేశారు ఈ వేదిక పైకి అండ్ ఈ కార్యక్రమానికి సంబంధించి ఎందుకు అసలు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం దీని లక్ష్యం ఏంటి సంతానం కలుగుతుంది
గో హత్యలు ఆగాలి, గో సంరక్షణ జరగాలి, ప్రతి చోట గోశాలలు నెలకొల్పబడాలి, గోవులుంటే మన ఇంట్లో లక్ష్మి ఉంటుంది, గోవు లక్ష్మీ స్వరూపం, గోవుని కాపాడుకోవాలి, మనము ధర్మో రక్షతే రక్షిత అన్నట్టుగా. ఒకరోజు నిరాహార దీక్షతో ఉద్యమం మొదలు పెట్టారు. మలిదశలో గో మహా పాదయాత్రతో 80 కిలోమీటర్లు నడిచి ఆయనతో పాటు 1000 మంది నరక సమితి మద్దతిచ్చి ప్రోత్సహించారు. శంకారావం ధర్మాలతో ప్రజలకు చేరువైద్యం యో వేదాదో స్వర ప్రాప్తో వేదాంతేజ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీలస్య యః పరస్య మహేశ్వరః.